एवरीवन वेलकम बैक टू माय चैनल फैशन प्यूरिटी। सो ई रोजु डे 16, सो 15 डेस अयिपोयायि नेनु इंटरमिटेंट फास्टिंग स्टार्ट चेसि। सो ई रोजु 16th डे। सो ई 15 डेस लो नेनु एप्पुडु कूडा चीट डे अनेदि चेयलेदु। मेबी अपकमिंग डेस लो चेस्तानेमो तेलियदु, बट इप्पटिवरकु एप्पुडु कूडा चीट डे चेयकुंडा 15 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో ఇవాళ 16th డే. సో ఈరోజు నా వెయిట్ ఎంత ఉందో చూసేద్దాం. ఈరోజు నా వెయిట్ వచ్చేసి 61.85. ఎస్, మంచిగా వెయిట్ అయితే డ్రాప్ అయింది. చూసారు కదా, ఈరోజు నా వెయిట్ అయితే మంచిగా తగ్గింది. అండ్ ఇవాళ వచ్చేసి సాటర్డే అన్నమాట. సో నేనైతే త్వర త్వరగా స్నానం చేసేసుకొని ఇంకా తర్వాత కొంచెం పూజ చేసుకొని గ్రీన్ టీ అయితే తాగేసిన. సో గ్రీన్ టీ తాగేటప్పుడైతే నేను కొంచెం హడావిడిగా తాగిన. సో నేను అందుకే అదైతే వీడియో షూట్ చేయలేదు. సో దెన్ నెక్స్ట్ తర్వాత నేను ఫాస్ట్ బ్రేక్ చేశాను. సో నా ఫాస్ట్ వచ్చేసి నేను యాపిల్తో నా ఫాస్ట్ అనేది బ్రేక్ చేశాను. ఇవాళ సాటర్డే కాబట్టి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు నా రెగ్యులర్ ఫాస్టింగ్ కూడా అన్నమాట. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ నేను ఇంకా ఫాస్టింగ్ కాబట్టి ఏమీ తినదలుచుకోలేదు. సో ఇవి వచ్చేసి మా హస్బెండ్ మొన్న తిరుపతికి వెళ్ళారనమాట. సో అక్కడ తీసుకున్నారు ఈ డేట్స్ వచ్చేసి. ఇవి వచ్చేసి 950 రూపీస్కి కేజీ. సో మా హస్బెండ్ 250 గ్రామ్స్ తీసుకొచ్చారు. 250 గ్రామ్స్ ప్రైస్ 237 రూపీస్. సో ఇవి డేట్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆమ్లా హనీ క్యాండీస్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇవి కూడా వచ్చేసి 495, ఆల్మోస్ట్ 500 రూపీస్కి కేజీ. ఇవి కూడా ఒక 250 గ్రామ్స్ అలా తీసుకొచ్చేసారు. దెన్ నెక్స్ట్ మీకు ఓపెన్ చేసి చూపెట్టాను. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, జిప్ లాక్ కవర్ ఉందన్నమాట. సో డేట్స్ అయితే ఇలాగున్నాయి. సో చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించింది నాకైతే. బేసిక్గా నాకు క్లిప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇవి అయ్యే డ్రై డేట్స్ అయితే నాకు చాలా ఇష్టం. బ్లాక్ డ్రై డేట్స్ చాలా ఇష్టం, కానీ డ్రై డేట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి, నాకు తిననికి రాదు. సో ఇవి కొంచెం సాఫ్ట్గా ఉండింది, బాగుండింది. దెన్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆమ్లా క్యాండీస్, ఆమ్లా హనీ క్యాండీస్ అన్నమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇవాళ నా ఫాస్టింగ్ కాబట్టి సో నేను ఇంకా ఇవే టేస్ట్ చూద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. సీరియస్లీ అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంది. నేను ఇంకా ఏమీ తీసుకోలేదన్నమాట. ఈరోజు సాటర్డే ఫాస్టింగ్ అని చెప్పాను కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాకుండా జనరల్ ఫాస్టింగ్ అని. సో ఇవి తిన్నానమాట నేను. ఇంకా వేరే ఫ్రూట్ అయితే ఒక యాపిల్ కూడా తిన్నానులే. నేను యాపిల్ తినేది ఏమి వీడియో తీయలేదు. ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు కూడా యాపిలే తిన్నా, తర్వాత కూడా ఒక యాపిలే తిన్నా. కాకపోతే ఇవైతే నేను టేస్ట్ ట్రై చేసిన, నిజంగా అసలు ఆసమ్ ఉన్నాయి. చాలా అంటే చాలా చాలా బాగుండింది టేస్ట్ అయితే. దెన్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లాక్ డేట్స్ అన్నమాట. సో ఇది కూడా టేస్ట్ చేశాను, నాకు అది కూడా కొంచెం మరీ ఎంత సాఫ్ట్ ఏం లేదు, కొద్దిగా హార్డ్గా ఉంది. నాకైతే తినడానికి రాలేదు, కొంచెం ఇబ్బంది పడ్డా. సో పళ్ళకి క్లిప్స్ ఉన్నాయి అంటే కొంచెం ఇబ్బంది పడ్డా, కానీ దీని టేస్ట్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నా. నేను చాలా డేస్ తర్వాత డేట్స్ తింటున్నా అనమాట. సో నాకు మస్తు అనిపించింది, ఆ ఫీల్ అయితే చాలా బాగుండే, టేస్ట్ అయితే అవసరం అనమాట, సూపర్ ఉండే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు జనరల్ ఫాస్టింగ్. సో నేనైతే మార్నింగ్ ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు యాపిల్ తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఒక 4 డేట్స్ తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుండే. అసలు ఒకటి రెండే తిందాం అనుకున్నా కానీ కంట్రోల్ కాలేదన్నమాట, చాలా స్వీట్ ఉండే, బాగుండే టేస్ట్ అయితే. సో అందుకే 4 తినేసాను. ఆమ్లా క్యాండీస్ కూడా ఒక 4 తినేసాను. సో తర్వాత ఒక యాపిల్ తిన్నాను. సో ఇదే అనమాట ఈరోజు అయితే. ఇంకేం తినదలుచుకోలేదు, అట్లీస్ట్ జ్యూస్ కూడా తాగే ఉద్దేశం ఏం లేకుంటే. సో ఏమీ తాగలేను, కంప్లీట్గా వాటర్ మీదనే ఉన్నాను. సో ఇదైతే నేను తిన్నాను కానీ భయం అవుతుంది, ఎక్కడ వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతానా, లేకపోతే పాత వెయిటే చూపిస్తుందా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. సో దట్స్ ఓకే. బట్ నేను ఇవాళ కంప్లీట్ ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి పర్లేదు, తిన్నా. ఇంకా నాకు ఆకలేంది, తినేసిన 4 డేట్స్ అయితే తిన్నా, మంచిగా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే. సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో అయితే.
ఇంకా రేపు చూడాలి, రేపు ఎంత వెయిట్ లాస్ అవుతాను ఏంటిది అనేది అయితే చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్ బాయ్.